సార్, ఈరోజు మా 6 టీవీ ప్రేక్షకులకి వేములవాడ గురించి చెప్తారా సార్? అసలు ఆ వేములవాడకి ఆ పేరు ఎలా వచ్చింది? అక్కడ మనం చూడతగ్గ ఆలయాలు ఏంటి? వేములవాడకు ఆ పేరు ఎట్లా వచ్చింది అనేది ఒక అంటే చర్చనీయాంశం. మామూలుగా వేములు అంటే జైనులు అనే ఒక అర్థం ఉంది. వేములు ఉండేవాడ వేములవాడ అంటే జైనులుండే ప్రదేశం, అది వేములవాడగా మారిన ఒక అర్థం. దీన్ని తర్వాత కాలంలో శైవంలో లేంబాల వాటిక అని చెప్పేసి పిలిచినారు. అంటే సాంస్కృతీకరించి చెప్పటం అనేది ఒక జరిగింది. రుజువుగా ఏంటంటే ఇది వేములవాడ అదే జైనులది అని చెప్పటానికి అక్కడ ఎక్కడైనా అడుగు అడుగున మనకు జైన శిల్పాలు దొరుకుతాయి. పరిపాలించిన రాజులు జైనులు, అందువల్ల అది వేములవాడనే అర్థం జైనుల పరంగా చెప్పడంలో తప్పైతే కాదు. తర్వాత అది శైవాలయంగా మారింది, అది శివ మరి ఒక శైవక్షేత్రంగా మారింది, అది అబద్ధం ఏమీ కాదు. మార్పు వచ్చింది అంటే జైనులను తర్వాత అంటే జైన అని పక్కన పెట్టి దానిలో పరివర్తనలు తీసుకొచ్చి అక్కడ శైవ దేవాలయాలుగా మార్చినారని మనకు తెలుస్తుంది. అది మనం అట్లా అక్కడ వెళ్ళి చూస్తే కూడా ప్రతి గుడిలో జైనుల విగ్రహాలు, ఆ జైన బసదుల పద్ధతి నిర్మాణ పద్ధతులు మనకు కనపడతాయి. ప్రజలు చెప్పుకునేటువంటి స్థానిక స్థల పురాణాలు వస్తే దాన్ని దక్షవాటిక అని పిలుస్తారు. దక్షవాటిక, దక్ష అంటే దక్ష ప్రజాపతి, శివుని భార్య సతీదేవి తండ్రి, దక్షయజ్ఞం చేస్తాడు కదా, ఆ దక్షయజ్ఞం జరిగినటువంటి వాటికి ఇది, ఆ దక్షిణ వాటికి ఇది అని చెప్తారు. అంటే ప్లేస్ కాదా సార్, లేకపోతే అలా చెప్పుకుంటారమ్మా. ఇంకా చిత్రం ఏంటంటే శివుడు కాశీని వదిలేసి వచ్చి ఇక్కడే ఉన్నాడట. ఇంద్రుడు ఆయన వృత్రాసురుడు అనే ఒక రాక్షసుని చంపుతాడు. ఆ వృత్రాసురుడు మన రావణ భ్రమంలాగే బ్రాహ్మణుడు. బ్రహ్మహత్యా పాతకం వదిలించుకోవటానికి ఇంద్రుడే స్వయంగా వచ్చి వేములవాడలో ఉన్న ధర్మకుండంలో స్నానం చేసి పవిత్రుడైనాడట. అట్లాగే తన చేతులు పోగొట్టుకున్న సూర్యుడు కూడా ఈ ధర్మకుండంలో స్నానం చేసి స్వర్ణ బాహువులను పొందినాడని అది చెప్తారు. అన్నారా, అంటే ఒక ఆలయ ప్రాశస్త్యానికి ఒక క్షేత్ర మహత్యానికి ఇవన్నీ పౌరాణిక కల్పనలు. ఇంతవరకు ఇది ఇంతే. ఇది విశ్వాసాన్ని పెంచుతుంది. మాకు చిన్నప్పటి నుంచి ఒక ఉయ్యాల పాట పాడతారు, ఉయ్యాల జంపాల కుతకొండ కొమరెల్లి మల్లన్న, అది మళ్ళీ ఇట్లా అట్లనే వేములవాడ రాజన్న అని పాట. చిన్నపిల్లలకు పాట పాడి ఉయ్యాల పాట పాడేటప్పుడు కూడా వేములవాడ రాజు, వేములవాడ ఎక్కడ, రాజన్న ఎవరు, రాజన్న ఎవరో కాదు, అక్కడ ఉండేటువంటి రాజరాజేశ్వరుడు అనే శివుడే.